center app lo reasoning ability or common sense reasoning or logical skills ee competitive exams ku use ayi vidhanga ee reasoning ability anedi both media telugu and english medium lo meeku app anedi introduce cheyadam jarigindi app lo ee course anedi introduce cheyadam anedi jarigindi meeku ee iFi coaching center app lo మీరు ఈ రీజనింగ్ ఎబిలిటీ మనం ఏమనొచ్చు దీని జనరల్ గా రీజనింగ్ ఎబిలిటీ అనొచ్చు ఓకే కామన్ సెన్స్ రీజనింగ్ ఓకే ఎనాలిటికల్ ఎబిలిటీస్ ఓకే బోత్ మీడియం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో మీకు ఈ కోర్స్ అనేది ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది మీరు మీ మొబైల్ ఫోన్ నుండి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక ఐఫై కోచింగ్ సెంటర్ ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళు ఐఓఎస్ వాళ్ళు అయితే కనుక మై ఇన్స్టిట్యూట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఓఆర్జీ కోడ్ అడుగుతుంది ఓఆర్జీ కోడ్ వచ్చేసి ఈడబ్ల్యూకేఎఫ్పి అనే ఈ కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ అనేది మీకు మీ మొబైల్ లో వస్తుంది అయితే దీని ఏం చేసాం మేము ఓవరాల్ గా అంటే ఈ యాప్ ని ఈ కోర్స్ ని మేము జనరల్ గా 1 ఇయర్ కోర్స్ వచ్చేసి 7000 8000 6000 అలా ఉంటుంది జస్ట్ గెస్ చేయండి చాలా తక్కువ ప్రైస్ కి ఈ 1 ఇయర్ కోర్స్ ని మేము 260 రూపీస్ ఆ 250 రూపీస్ కి మాత్రమే 1 ఇయర్ కోర్స్ 250 రూపీస్ మాత్రమే మీకు ఇవ్వబడింది జరిగింది కాబట్టి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు బ్యాంకింగ్ అవ్వచ్చు ఎస్ఐ కాన్స్టేబుల్స్ గ్రూప్ 2 గ్రూప్ 4 గ్రూప్ 3 పచ్చ సెక్రటరీ ఎనీ బ్యాంకింగ్ ఎల్ఐసి ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్ ఏమైనా రాసే వాళ్ళ కోసం ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది మేజర్ పాయింట్స్ మేజర్ గా చాలా ఒక టాపిక్ నుంచి దాదాపుగా 200 నుంచి 500 బిట్స్ వరకు మేము దాంట్లో ఇవ్వబోతున్నాము అదేవిధంగా దీంట్లో మీకు వీడియో క్లాసెస్ తో పాటు వీడియో క్లాసెస్ ఓన్ నాట్ ఓన్లీ వీడియో క్లాసెస్ తో పాటు మీరు టెస్ట్ ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఒక్క టెస్ట్ ని మినిమం 3 నుంచి 8 టైమ్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో మీకు ఈ ఆఫర్ ప్రైస్ 250 రూపీస్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియో తర్వాత మీరు ఒకసారి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి మీరు 2 మినిట్స్ వీడియో క్లాసెస్ ఎలా ఉన్నాయో మీరు చూడడానికి అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Now today topic missing characters. Insert the missing characters. Missing the characters ఎలా ఉంటుంది ఈ టాపిక్ అంటే మనకు లెటర్ గాని నంబర్ గాని ఒక ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే దీంట్లో మనకు వచ్చేది నంబర్స్ అండ్ లెటర్స్ గ్రూప్ పరంగా ఉండొచ్చు గ్రూప్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఆర్ నంబర్స్ ఈ విధంగా ఉండొచ్చు అయితే దీంట్లో చేయాల్సింది ఈ టాపిక్ ని పర్ఫెక్ట్ గా చేయడానికి మనకు కావాల్సింది ఈ స్క్వేర్స్ క్యూబ్స్ వీటి పరంగా నంబర్స్ మల్టిప్లికేషన్ సిస్టమ్స్ డివిజన్ సిస్టమ్ వీటి పరంగా ఎక్కువగా గ్రిప్ ఉంటే కనుక మనకు ఈ మిస్సింగ్ క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది దీంట్లో మనకి ఆల్ఫాబెట్స్ రావచ్చు లేదా నంబర్స్ రావచ్చు ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా 1-2 మార్క్స్ ఉంది 1 నుంచి 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతారు కాకపోతే ఇక్కడ మన ప్రాబ్లం అర్థం కానప్పుడు ఏమవుతుందంటే టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రౌండ్ లో మీకు ఆన్సర్ రాకపోతే సెకండ్ రౌండ్ లోనైనా సరే దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ ఎక్కువ చేసినట్టయితే మీకు స్కోర్ కూడా ఎక్కువ అనేది పెరుగుతుంది తక్కువ టైంలో దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ మీరు చూడండి ఒకసారి మీరు వీలైతే ఆప్షన్స్ ని మీకు వచ్చినటువంటి ఈ ఆప్షన్ లో ఏది కరెక్టో కింద కామెంట్ రూపంలో చేయండి కామెంట్ రూపంలో తెలిపి చూడండి ఒకసారి మీరు ఏది కరెక్ట్ చేస్తున్నారు నేను చెప్పినటువంటి ఒక 20 ప్రాబ్లమ్స్ కానివ్వండి 25 కానివ్వండి వీటిలో ఎన్ని కరెక్ట్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి నేను మీ ఆలోచన ఏ విధంగా ఉందో ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు చెప్తాను ఓకే డన్ రైట్
ఫస్ట్ కొంచెం చూడండి ఒకసారి మనం ఏ ప్రాంతంలో స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ దీంట్లో మనకి 448 24 96 480 క్వశ్చన్ మార్క్ ఉంది నంబర్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతుంది చూడండి 448 24 ఇక్కడికి వచ్చినప్పుడు మనకు టూ అనేది దొరకాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైం వరకు మనకు టూ దొరికిపోతుంది అంటే 4 into 1 4 అయిందండి 4 into 1 4 నెక్స్ట్ 4 into 2 8 4 into 2 8 నెక్స్ట్ 8 into 3 దీన్ని 3 చేశారు 8 into 3 24 24 into 3 కరెక్ట్ అంతవేగం ఉంటా ఇక్కడ 24 into 4 ఇక్కడ 24 into 4 96 ఓకే 96 into 5 96 into 5 96 into 5 96 into 5 ఎంత 5 6 are 30 0 3 carry 5 9 is 45 45 plus carry 3 48 so 480 next 480 into 6 చేయాలి 6 into 0 0 6 8 are 48 8 4 carry 6 4 are 24 plus 4 28 so 2 8 0 2 8 0 ఏ ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నేను బోర్డు మీద ప్లే చేసి ప్లే చేస్తాను చూపిస్తాను మీరు ఇక్కడ అది చూడగానే తక్కువ టైంలో ఎంతమంది ఆన్సర్ చేస్తారో కింద కామెంట్ రూపంలో చేస్తా ఉండండి ఓకేనా దిస్ ఇస్ ద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏ విధంగా ఉంది సో గెస్ చేయండి ఆన్సర్ ఏంటి చేశారా చూడండి ఇప్పుడు నేను చేస్తాను మనకి ఆల్ఫాబెట్స్ పైన ఆల్ఫాబెట్స్ అండ్ దేర్ కరెస్పాండింగ్ నంబర్స్ నేను ప్రీవియస్ క్లాస్ లో అరే చేశాను దాని మీద మీకు గ్రిప్ ఉంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది సో జీ అంటే ఎంత అండి మనకి 7 ఎన్ అంటే ఎంత 14 7 plus 14 21 ఈ రెండింటి యొక్క సమ్మే ఇదండి జీ ప్లస్ ఎన్ జీ 7 ఎన్ 14 7 plus 14 ఎంత 21 సో ఈ బాక్స్ పరంగానే ఆలోచించాలి ఈ బాక్స్ ఏదైతే ఇచ్చారో స్క్వేర్ షేప్ బాక్స్ దీంట్లో స్క్వేర్ షేప్స్ ఉంటాయి ఓకే స్క్వేర్స్ ఉంటాయి సర్కిల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి వీటిలో ఆలోచించే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ అనేది 5 జే అనేది 10 10 plus 5 10 plus 5 15 ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకు ఈ రెండు బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఇవ్వచ్చు ఈజీగా సో ఇంకొకటి కరెక్షన్ క్రాస్ చెకింగ్ చేద్దాం ఇక్కడ పి అనేది 16 ఎఫ్ అంటే 6 6 plus 16 22 ఈ రెండు బేస్ చేయాలి మనం 6 plus 16 22 నెక్స్ట్ ఇక్కడ 27 ఉంది 27 రావాలి ఇది K11 K11 27 రావాలి ఇది ఎంత కావాలి 11 కి ఎంత యాడ్ చేయాలి ఇక్కడ 16 యాడ్ చేయాలి సో 16 ప్లస్ 11 27 16 అంటే ఏంటి మనకి ఇక్కడ P సో ఉండాల్సినటువంటి లెటర్ ఏంటి P సో ఆప్షన్ సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ దీంట్లో చూడండి దీన్ని ఓవరాల్ గా అబ్జర్వ్ చేయండి మీరు సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం దీనికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది
4 8 32 into 10. So 32 into 10 3 20. By 10 E0 cancel 32. ఏ ఆప్షన్ కుది మరి 32. కామెంట్ రూపంలో మీరు చేస్తా ఉండండి, కామెంట్ అక్కడ కింద చాట్ బాక్స్ లో చాట్ చేస్తుండండి, ఆన్సర్ ఇస్తా ఉండండి. మీరు నాలుగు చూస్తున్నప్పుడే అక్కడ చాట్ రూపంలో మీరు ఆన్సర్ చేయగలిగితే కరెక్ట్ కాదో మీకే ఈజీగా తెలిసిపోతుంది. ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ మీరు చేయగలుగుతున్నారు, మీ యొక్క స్కోర్ అనేది ఈ టాపిక్ పరంగా ఎంత వరకు అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ప్రాబ్లం నంబర్ 3. నెక్స్ట్ వన్ ఇక్కడ దీంట్లో చూడండి, ఫస్ట్ 13 19 4 ఉంది, 71 9 10 ఉంది, 128 32. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఏమొస్తుంది అని అడుగుతారు మనకి క్వశ్చన్ మార్క్ లో. ఇప్పుడు చూడండి, మనము కొన్నిటికి సమ్ చేస్తున్నాము, కొన్నిటికి 1/10 చేసాము, కొన్నిటికి వచ్చిన ఆన్సర్ కి బై 10 తో చేసాము. బై 10 తో ఏ విధంగా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా ఈ రెండు ఏం చేస్తారు, సమ్ చేయాలి. ఇక్కడ 13 19 ఉంది కదా, 13 19, 13 ప్లస్ 19 అర్థం కాకపోతే ఇది 20 అనుకోండి, 12 అనుకోండి, దీని నుంచి వాళ్ళు తీసుకున్నాను 20 ప్లస్ 12 32. సో 32 బై 8. ఇక్కడ ఈ 4 రావడానికి ఆస్కారం ఎలా ఉంది, 32 బై 8 తీసుకున్నాం అనుకోండి, 8 1 8 4. సో దిస్ 4 ఇస్ హియర్. ఓకే, నెక్స్ట్ 71 ప్లస్ 9, 71 ప్లస్ 9 80 80 బై 8. ఇక్కడ 8 తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 8 తీసుకోవాలి. ప్రీవియస్ లో మనము ఇక్కడ 10 తీసుకున్నప్పుడు ఇక్కడ 10 తీసుకున్నాం, ఇక్కడ కూడా 10 తీసుకున్నాం, కాబట్టి ఇక్కడ ఒకసారి 8 తో ఫాలో అవుతున్నాం అంటే 8 తోనే ఫాలో అవ్వాలి. సో 8 1 8 10. సో సేమ్ దీని వాల్యూ నేను చేయండి, 128 128 ప్లస్ 32 బై 8. సో 2 ప్లస్ 8 0, 1 క్యారీ 6. సో 160 అవుతుంది, 160 బై 8. 8 1 8 1 8 20. సో హియర్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో 20. మీరు చాట్ బాక్స్ లో మీరు చేస్తా ఉండండి, మీకు టెక్నిక్స్ చాలా చాలా సింపుల్ గా అర్థం అయిపోతా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఈ 2 ప్రాబ్లమ్స్ ని ఓవరాల్ గా మీరు ఏమనుకుంటున్నారు ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈస్ యువర్ ఆన్సర్, జస్ట్ గెస్ ఇట్. ఓకే చూడండి, చాలా సింపుల్ సింపుల్. ఇప్పుడు ఏమైందంటే ప్లస్ సింబల్ లో ప్రాబ్లం చేశారు, 8 6 8 6 48 8 6 48 2 3 2 6 12 2 into 6 12. ఓకే 46 minus 12 46 8 6 48 8 6 48 2 6 2 6 12. సో 48 minus 12 36. ఓకే దిస్ ఇస్ ద 36. నెక్స్ట్ 7 8 7 into 8 56 7 8 56 2 5 10 2 into 5. సో 56 minus 10 56 minus 10 46 సో 46. ఇక్కడ మనం ఎలా అయితే చేసామో వీటి దీనికి అలాగే చేయాలి. 7 into 10 70 4 5 4. ఓకే చూడండి, 0 నుంచి 4 10 10 నుంచి 4 6 6. ఏ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. ఈ విధంగా కూడా చేయొచ్చు, చాలా సింపుల్ గా, అంటే తక్కువ టైంలో ఎక్కువ చేయడానికి. సో ఇక్కడ 6
6 minus 2, 4. So 46. So 46 is the answer here. Okay. Next one. ఇక్కడ స్క్వేర్ చేయండి.
స్క్వేర్ చేయండి 16 మైనస్ 6 ఎంత 10 10 స్క్వేర్ 5 మైనస్ 2 4 స్క్వేర్ సో 3 స్క్వేర్ అన్నమాట 3 స్క్వేర్ 9 సో 100 10 స్క్వేర్ 100 ప్లస్ 3 స్క్వేర్ 9 సో 109 సో 109 వచ్చేస్తుంది ఈ మూడింటిలో ఒక్కదానికి ఆన్సర్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ గా ఈ ప్రాబ్లం చేయకుండా కూడా ఇక్కడ స్కిప్ అయిపోవచ్చు టైం సేవ్ చేయాలి అంటే ఈ లాజిక్ కరెక్ట్ గా మీకు అర్థమైతే దీన్ని స్కిప్ చేసి ఇక్కడ చేసేయచ్చు ఓకేనా చేద్దాం ముందు చేద్దాం అలాంటిది ఇక్కడ ఇంకోసారి చేద్దాం ఇప్పుడు 22 మైనస్ 15 22 మైనస్ 15 ఎంత 7 స్క్వేర్ ప్లస్ 21 మైనస్ 19 స్క్వేర్ 21 మైనస్ 19 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 21 మైనస్ 19 ఎంత 2 2 స్క్వేర్ 7 స్క్వేర్ 49 ప్లస్ 4 49 ప్లస్ 4 ఎంత 53 49 ప్లస్ 4 53 నెక్స్ట్ దీంట్లో దీంట్లో 17 మైనస్ 13 4 సో 4 స్క్వేర్ అన్నమాట ప్లస్ 51 మైనస్ 48 51 మైనస్ 48 స్క్వేర్ అన్నమాట 51 మైనస్ 48 ఎంత 3 సో 3 స్క్వేర్ సో 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 25 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 25 సో యా ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ 25 బి సెకండ్ ఆప్షన్ టు ఇస్ ద రైట్ ఆన్సర్